ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ చేపట్టిన సమ్మెలో భాగంగా కడప జిల్లా దువ్వూరు మండలం తహసీల్దార్ కార్యక్రమం ఎదుట రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మూడవ రోజు మోకాళ్లపై కూర్చుని సమ్మె చేపట్టారు దువ్వూరు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్. కడప జిల్లా ఏఐటియుసీ కార్యదర్శి శ్రీరాములు, మైదుకూరు నియోజకవర్గ ఏఐటియుసీ కార్యదర్శి ఏవి శివరాం, కడప జిల్లా అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ లీడర్ చెన్నమ్మ సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల మీద ఈరోజు బొబ్బిలి ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేయడము చాలా శోచనీయము. దానికి బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పకపోతే రాబో పరిణామాల్లో పూర్తి బాధ్యత అతనే వహించాల్సింది వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి దగ్గర మెప్పు పొందేదానికోసమని అంగన్వాడీల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోయేదంటూ ఉండదు. పూర్తి స్థాయిలో జరగవు పరిణామాలకు అతనే పూర్తి బాధ్యత వ్యక్తిగత బాధ్యత వహించాల్సింది వస్తుంది. బేషరతుగా అంగన్వాడీలకు క్షమాపణలు చెప్పి ఉద్యమానికి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి అంగన్వాడీలు చేస్తున్న సమస్యల మీద ఏదైతే ప్రజా సమస్యల మీద ఏ విధంగా స్పందిస్తాడో అంగన్వాడీ సమస్యల మీద కూడా ఆ విధంగా స్పందించి వాళ్లకు మద్దతుగా నిలబడాల్సిన ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడడం అనేది శోచనీయము. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పి అంగన్వాడీలు చేసే సమ్మెలో కలిసి రావాలని మేము మరొకసారి ఆయనకు హెచ్చరిస్తూ వినవిస్తున్నాము. అలాగే ఇవాళ ప్రభుత్వం చూస్తే శాంతియుతంగా చేసే అంగన్వాడీ సెంటర్ల మీద అంగన్వాడీల మీద ఈ ఉద్యమాన్ని అణచివేయాలనే ధోరణిలో ఇవాళ తయారవుతా ఉంది. దాన్ని కూడా మేము ఒకసారి హెచ్చరి